టీడీపీ జనసేన తొలి జాబితా ఇవాల విడుదలయ్యే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత ఇరు పార్టీల అధినేతలు ఒకే వేదికపైకి వచ్చి అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సుమారు 60 నుంచి 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవచ్చనే ప్రచారం జరుగుతోంది. పొత్తులు ఉమ్మడి కార్యచరణను టీడీపీ జనసేన వేగవంతం చేశాయి. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై పార్టీ నేతలు శ్రేణులకు స్పష్టత ఇచ్చేలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం చంద్రబాబు లోకేష్ హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి వచ్చారు. అటు పవన్ కళ్యాణ్ విడిగా అమరావతికి చేరుకున్నారు. దీంతో అభ్యర్థుల ప్రకటనపై ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పొత్తుపై చర్చలు కొనసాగుతూ ఉండటంతో పూర్తి జాబితా ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తుంది. అప్పటి వరకు వేచి చూడకుండా తొలి జాబితాను ప్రకటించి కార్యకర్తల్లో జోష్ పెంచాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఒకే వేదికపైకి వచ్చి అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. 60 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతకంటే ముందు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, చిన్నరాజప్ప, నక్క ఆనందబాబులకు అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై ముఖ్య నేతలతో చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంటాయి.